దండకారణ్యంలో జరిగిన భారీ ఎన్కౌంటర్ మావోయిస్టులని కోల్కోలేని దెబ్బతీసింది. 36 మంది మావోయిస్టులు మృతి చెందారు. భారీ సంఖ్యలో ఆయుధాలు దొరికాయి. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ దంతేవాడ జిల్లాల సరిహద్దులో మావోయిస్టులు పెద్ద సంఖ్యలో సమావేశమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. తెలంగాణకు చెందిన ఐపీఎస్ అధికారి స్మృతికి రాజీనామా టీంను లీడ్ చేశారు. ఏకే 47 రైఫిల్ సహా ఇతర ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ రాష్ట్రంలోని 90 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. 1031 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో ఇవాళ ఉదయం 7:30కి వకుళామాత వంటశాలని ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు. 5 కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని నిర్మించారు. తిరుమల లడ్డు కర్రీ పుత్రారెడ్డి గారు డైరీ ఫార్మింగ్ బిజినెస్ చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు. మీరు ఆయన నుండి డైరీ ఫార్మింగ్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివాదంపై స్వతంత్ర దర్యాప్తుకు ఆదేశాలు ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది సుప్రీంకోర్టు. ఇందుకోసం 5 సభ్యులతో సిట్ ఏర్పాటు కానుంది. స్వతంత్ర సిట్ లో సిబిఐ నుంచి 2, ఏపీ ప్రభుత్వం తరపున 2 పోలీసు అధికారులు, ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి 1 సీనియర్ అధికారి సభ్యులుగా ఉండాలని సూచించింది. కోట్లాది భక్తుల విశ్వాసాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్పై అభ్యంతరాలేవీ లేవని తెలిపింది. స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలన్న కోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నట్టు చెప్పారు సీఎం చంద్రబాబు. ఈ మేరకు ఎక్స్ లో సత్యమేవ జయతే అంటూ ట్వీట్ చేశారు. చంద్రబాబు నిజస్వరూపం సుప్రీంకోర్టుకు తెలిసిందన్నారు వైఎస్ జగన్. అందుకే రాష్ట్ర సిట్ను రద్దు చేసి దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగొద్దని చెప్పిందన్నారు. బాబుకు భయం భక్తి లేదన్నారు. సనాతన ధర్మం అంటే పవన్ కు తెలుసా అని ప్రశ్నించారు జగన్. శ్రీవారి విశిష్టతను దెబ్బతీయడంలో పవన్ భాగమయ్యారని, మన లడ్డు విశిష్టతను మనమే తగ్గించుకుంటున్నామని అన్నారు. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు వైవి సుబ్బారెడ్డి. ఆరోపణలు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమన్నారు. తాను చైర్మన్ గా ఉన్నప్పుడు ఏఆర్ కంపెనీ నెయ్యి సరఫరా చేయలేదన్నారు. తప్పు చేయకపోతే సుబ్బారెడ్డికి భయం ఎందుకని ప్రశ్నించారు హోంమంత్రి అనిత. లడ్డు వ్యవహారంలో తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. దర్యాప్తుతో నిజాలు వెలుగులోకి వస్తాయన్నారు. కోర్టు తీర్పుకు జగన్ వక్రభాష్యం చెప్తున్నారన్నారు పయ్యావుల. చంద్రబాబును తిట్టడానికి ప్రెస్ మీట్ పెట్టారన్నారు. సుప్రీం తీర్పుతో వైసీపీ ఆత్మరక్షణలో పడిందన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతించారు భూమన కరుణాకర్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వ సిట్తో సరైన దర్యాప్తు జరగదని అనుమానం ఉంది కాబట్టే సుప్రీంను ఆశ్రయించామన్నారు. ఈ తీర్పును స్వాగతిస్తున్నామన్నారు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. వైసీపీ హయాంలో ఆలయాలపై దాడులు జరిగాయని, ఆ పార్టీ ధర్మానికి వ్యతిరేకంగా పనిచేసిందన్నారు. పవన్ కళ్యాణ్ టార్గెట్ గా నటుడు ప్రకాష్ రాజ్ మరో ట్వీట్ చేశారు. సనాతన ధర్మ రక్షణలో మీరుండండి, సమాజ రక్షణలో మేముంటామని అన్నారు. జస్ట్ ఆస్కింగ్ అంటూ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో 41 మంది ఐఎఫ్ఎస్ అధికారులు బదిలీలయ్యారు. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ అధికారి నుంచి జిల్లా అటవీ శాఖ అధికారుల వరకు భారీగా బదిలీలు జరిగాయి. అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. స్వాగతం పలికేందుకు భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఆదాయార్జన శాఖలపై సమీక్షించారు సీఎం చంద్రబాబు. జీఎస్టీ వసూళ్లపై ఆరా తీశారు. ఎగవేతలు లేకుండా చూసుకోవాలన్నారు. క్లెయిమ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. గచ్చిబౌలిలో స్పోర్ట్స్ యూనివర్సిటీ రాబోతోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లోని అన్ని స్టేడియంస్ ను ఒకే హబ్ గా తీర్చిదిద్దుతామన్నారు. స్పోర్ట్స్ వర్సిటీపై సమీక్షించారు. తమ్మిడికుంటను కబ్జా చేసి ఎన్కన్వెన్షన్ నిర్మించినందుకు హీరో నాగార్జున మీద క్రిమినల్ కేసు పెట్టాలని మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి. తానెప్పుడు బలమైన వ్యక్తిని అంటూ పోస్ట్ పెట్టారు అక్నేని నాగార్జున. కుటుంబాన్ని రక్షించే విషయంలో తాను సింహాన్ని అన్నారు. పరిశ్రమ మొత్తం తమకు అండగా నిలబడిందన్నారు. ఓ సినీ కుటుంబంపై కొండా సురేఖ ఆరోపణలు అభ్యంతరకరమన్నారు డీకే అరుణ. రాజకీయాల్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలన్నారు. ఒకరిపై కోపం ఇంకొకరిపై చూపడం సరికాదన్నారు. తిరుమల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. చంద్రబాబు దంపతులు బేడి ఆంజనేయ స్వామి ఆలయం నుంచి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా వెళ్లి వెండి పళ్లెంలో పట్టు వస్త్రాలను తీసుకువెళ్లి శ్రీవారికి సమర్పించారు. స్వామివారి దర్శనం అనంతరం ముఖ్యమంత్రి దంపతులకు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందించారు అర్చకులు. టీటీడీ క్యాలెండర్తో పాటు డైరీని ముఖ్యమంత్రికి ఇచ్చారు. స్వామివారి దయతో ఎక్కువసార్లు పట్టువస్త్రాలు సమర్పించే అదృష్టం తనకు దక్కిందన్నారు సీఎం చంద్రబాబు. భక్తులంతా పవిత్ర భావంతో బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని కోరారు.
స్వామివారి దర్శనం అనంతరం శ్రీవారి వాహన సేవలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి దంపతులు ఉత్సవాల్లో భాగంగా స్వామివారు పెద్ద శేష వాహనంపై దర్శనమిచ్చారు. ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ వారు ఇవాళ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారికి నైవేద్యంగా పరమాన్నం బూరెలు సమర్పిస్తారు. శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రెండవ రోజు బ్రహ్మరాంబికాదేవి బ్రహ్మచారిణి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. త్రిపురాంతక బాల త్రిపుర సుందరీదేవి బ్రహ్మోత్సవాల రెండో రోజున అమ్మవారు హంసవాహనంపై బ్రహ్మచారిణిదేవి అలంకరణలో దర్శనమిచ్చారు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి మల్లారెడ్డి ఆటపాటలతో సందడి చేశారు. ఓయూ ఆర్ట్స్ కాలేజీలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ప్రొఫెసర్లు విద్యార్థులు కలిసి ఎంతో సంతోషంగా బతుకమ్మ ఆడిపాడారు. ఓయూ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కళాశాల 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బతుకమ్మ సంబరాలను ఎంతో సందడిగా నిర్వహించారు. జూటా మాటలు కట్టిబెట్టి రుణమాఫీ చేయాలన్నారు హరీష్ రావు. మహబూబాబాద్ జిల్లా తుర్రూరులో ఎర్రబెల్లి నేతృత్వంలో జరిగిన రైతు మహాధర్నాకు హాజరయ్యారు హరీష్ రావు. రైతులకు కాంగ్రెస్ అధిక ప్రాధాన్యం ఇచ్చిందన్నారు తుమ్మల. 10 నెలల్లో 25,000 కోట్ల రైతు రుణమాఫీ చేశామన్నారు. రైతు భరోసా కింద ఎకరానికి 7,500 ఇస్తామన్నారు. సీఎం రేవంత్ రైతుల్ని మోసం చేశారన్నారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. చందుపట్ల పీఏసీపై కమిటీ వేయాలన్నారు. 9 నెలలుగా కాంగ్రెస్ క్యాంప్లు బయటపెట్టామన్నారు. షరతులు లేకుండా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలంటూ జగిత్యాల కలెక్టరేట్ ఎదుట రైతు సంఘాలు ధర్నా చేపట్టాయి. ఎకరాకి 15,000 రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. మూసీ ప్రాజెక్టులో 100 కోట్ల స్కామ్ కు సీఎం రేవంత్ తరలేపారని విమర్శించారు పాడి కౌశిక్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టుని విమర్శించిన రేవంత్ ఏ ప్రాతిపదికన మూసీ నదులు చేపడుతున్నారని ప్రశ్నించారు. తమ ఫామ్ హౌస్ పై బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యల్ని ఖండించారు పట్నం మహేందర్ రెడ్డి. అక్రమ నిర్మాణమని కేటీఆర్ హరీష్ రావు సబిత ఆధారాలు చూపితే అందరం కలిసే కూల్చేద్దామన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి కేవీపీ లేఖ రాశారు. అధికారుల్ని తన ఫామ్ హౌస్ కు పంపించాలని, ఎఫ్టీఆర్ బఫర్ జోన్లలో ఉన్నట్లు మార్క్ చేస్తే తన సొంత ఖర్చులతో కూల్చేస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని అధికారులు మాధవరం కృష్ణారావు ఆరోపణలు గుప్పించారు. నల్ల చెరువు సున్నం చెరువుల్ని బీఆర్ఎస్ కార్యకర్తలు ఆక్రమించారన్నది అవాస్తవమన్నారు. ఫేక్ డాక్యుమెంట్లతో భూ కబ్జాలు చేస్తున్న ముఠాకి చెక్ పెట్టారు బాలానగర్ పోలీసులు. 6 గురిని అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ నాయకురాలు పద్మచారెడ్డిని ప్రధాన నిందితురాలుగా గుర్తించారు. గ్రూప్ 1 పిటిషన్లపై హైకోర్టులో వాదనలు జరిగాయి. తప్పుడు ప్రశ్నలు తొలగించి మెరిట్ జాబితా విడుదల చేయాలని పిటిషనర్లు విజ్ఞప్తి చేశారు. మెయిన్స్ నేపథ్యంలో తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. పీసీసీ చీఫ్ అవుతానని కల్లో కూడా ఊహించలేదన్నారు మహేష్ కుమార్. విభేదాలున్నా టీఎస్ తనకు రాజకీయ గురువు అన్నారు. కార్యకర్తలు అధైర్యపడొద్దు, అందరికీ పదవులు వస్తాయన్నారు. మంగళగిరిలో టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సజ్జల రామకృష్ణారెడ్డికి ఊరట లభించింది. ఈ నెల 24 వరకు సజ్జలకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. నందిగం సురేష్ కు హైకోర్టులో ఊరట లభించింది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో హైకోర్టు ధర్మాసనం సురేష్ కు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. వైఎస్ఆర్ జిల్లా పేరు వైఎస్ఆర్ కడపగా మార్చాలని సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు మంత్రి సత్యకుమార్. జిల్లాకు గొప్ప చారిత్రక నేపథ్యం ఉందని, గత ప్రభుత్వం అవగాహన లేకుండా పేరు మార్చిందన్నారు. రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు జగదీష్ రెడ్డి. మూసీ కాదు, సీఎం మంత్రుల బుర్రలు ప్రక్షాళన చేయాలన్నారు. కొండా సురేఖ మానసిక స్థితిపై అనుమానం కలుగుతోందన్నారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ అరాచకాలు పెరిగిపోయాయంటూ నంద్యాల జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు మాజీ ఎమ్మెల్యే గంగుల నాని కిషోర్ రెడ్డి. నవరాత్రి వేడుకల వేళ నిర్మల్ జిల్లా పోలీసులు చేపట్టిన అరెస్టులు కలకలం రేపాయి. అక్రమ కేసులకు నిరసనగా హిందూ ధర్మ రక్షణ సమితి ఆందోళనకు దిగింది. మదనపల్లిలో ఒక వివాహిత మిస్సింగ్ కలకలం రేపింది. జగన్ కాలనీలో ఉంటున్న స్వర్ణకుమారి ఒక యువకుడితో బైక్పై వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. కర్నూలు జిల్లా ఆలూరులో విన్ పవర్ సబ్స్టేషన్లపై దాడికి పాల్పడ్డ 24 మంది నిందితులకు 15 రోజుల రిమాండ్ విధించింది న్యాయస్థానం. బాసర IIIT ఇన్ఛార్జ్ వీసీ వెంకటరమణపై లైంగిక ఆరోపణ నేపథ్యంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యుల ఆకస్మిక తనిఖీలు కలకలం రేపాయి. రాత్రి వేళలో విద్యుత్ కోతలకు నిరసనగా కృష్ణా జిల్లా కోడూరు సబ్స్టేషన్ ముందు నాయుడుపేట గ్రామస్తులు ఆందోళనకు దిగారు. వేళాపాళాలేని కోతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత ఇసుక విధానాన్ని తక్షణమే అమలు చేయాలని విజయవాడ ధర్నా చౌక్లో ధర్నా చేపట్టారు సిపిఎం నేతలు. మధ్యతరగతి ప్రజలకు ఇసుక భారం తగ్గించాలని డిమాండ్ చేశారు.
తమ డిమాండ్ల సాధన కోసం శ్రీకాకుళంలో ఆశా వర్కర్లు రోడెక్కారు. రాజకీయ వేధింపులు ఆపాలని, ఆశాలకు సంబంధం లేని వసూలు పనులు అధికారులు అప్పగించొద్దని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా అంబాలాపూర్లోని శ్రీరామ రైస్ మిల్లులో తనిఖీలు చేపట్టారు సివిల్ సప్లై అధికారులు. పీడీఎస్ రైస్ శాంపిల్స్ తీసుకుని కేసు నమోదు చేశారు. జీహెచ్ఎంసీ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పడిపోయింది. 4వ తేదీ వచ్చినా ఉద్యోగుల అకౌంట్లలో జీతాలు చమకాలేదు. జీతాల కోసం 30,000 మంది ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. కేబీఆర్ పార్క్ చుట్టూ రోడ్ల విస్తరణకు ప్లాన్ రెడీ అయింది. అండర్ పాస్, ఫ్లైఓవర్ నిర్మాణానికి అనుమతులిచ్చింది ప్రభుత్వం. పార్క్ చుట్టూ 6 జంక్షన్ల అభివృద్ధికి ఆమోదం తెలిపింది. హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం పడింది. బంజారాహిల్స్, ఎల్బీనగర్, సరూర్నగర్, బడంపేట్, మీర్పేట్, చైతన్యపురి, దిల్సుఖ్ నగర్ తో పాటు చార్మినార్ దగ్గర భారీ వర్షం కురిసింది. కర్నూలు జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఎమ్మిగునూరులో మార్కెట్ యార్డ్కు తెచ్చిన వేరుశనగ పూర్తిగా తడిసిపోయింది. రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. జగన్ పాలన అంటే గుర్తుకొచ్చేది సంక్షేమం అన్నారు మాజీ మంత్రి విడుదల రజని. విద్య, వైద్య రంగాల్ని కూటమి ప్రభుత్వం గాలి కొదిలేసిందన్నారు. రాజకీయాలు కాస్ట్లీ అయిపోయాయన్నారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ప్రస్తుతం రాజకీయాల్లో టికెట్ రాని వారే హ్యాపీగా ఉన్నారని చెప్పారు. ఈ విషయంలో తాను అదృష్టవంతుడన్నారు. కడప జిల్లా కన్నెలూరులో శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి వెండి కిరీటం చోరీ అయింది. దసరా నవరాత్రుల్లో 2వ రోజున అమ్మవారికి ఈ కిరీటాన్ని అలంకరించారు. ఏపీలో స్విగ్గీని బహిష్కరించింది హోటల్స్ అసోసియేషన్. 14 నుంచి స్విగ్గీ సేవల్ని నిలిపేయాలని నిర్ణయించింది. చర్చల్లో సానుకూలంగా స్పందించడంతో జొమాటోకు మినహాయింపించింది. కాంగ్రెస్ పార్టీ యువతే టార్గెట్గా డ్రగ్స్ దందా చేస్తోందని ఆరోపించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. యువతను చీకటి ప్రపంచంలోకి నెడుతోందని ఆరోపించారు ఆయన. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లపై 50% పరిమితిని ఎత్తివేయాలని ఎన్సీపీ నేత శరద్ పవార్ డిమాండ్ చేశారు. తమిళనాడులో 78% ఉన్నప్పుడు మహారాష్ట్రలో ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో ఉపవర్గీకరణ ఆమోదిస్తూ ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసింది. తీర్పును సమీక్షించాల్సిన పరిస్థితులు కనిపించలేదని కోర్టు పేర్కొంది. రానున్న 5 ఏళ్లలో తలసరి ఆదాయం రెట్టింపవుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. దేశంలో అసమానతలు తగ్గడంతో పాటు గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి పథంలో నడుస్తున్నాయన్నారు. చైనా వేగంగా వాస్తవాధీన రేఖ దగ్గర నిర్మాణాలు చేపడుతోందన్నారు వాయుసేన చీఫ్ అమర్ప్రీత్ సింగ్. భారత్ కూడా అదే స్థాయిలో సరిహద్దుల దగ్గర సౌకర్యాలను అప్గ్రేడ్ చేస్తోందన్నారు. శ్రీరంగపట్నం దసరా ఉత్సవాల్లో పాల్గొన్న ఓ ఏనుగు జనాన్ని చూసి గందరగోళానికి గురై పరుగులు తీసింది. కాసేపటికి దాన్ని అదుపు చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మణిపూర్లో హింసాత్మక ఘటనలకు వ్యతిరేకంగా వేలాది మంది మహిళలు కాగడాలతో ర్యాలీ నిర్వహించారు. మైతేయి ప్రజలపై కుకీల దాడుల్ని ఆపాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో పట్టుబడ్డ 2,000 కోట్ల విలువైన కొకేన్ వెనుక అంతర్జాతీయ స్మగ్లర్ల హస్తం ఉన్నట్లు గుర్తించారు. దుబాయ్లో ఉంటున్న భారతీయుడు వీరేంద్ర ఐసోయా దీనికి మాస్టర్ మైండ్ గా గుర్తించారు. అమెరికా, ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా భారత్లోనూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. లక్నోలో ముస్లింలు నమాజ్ నిర్వహించారు. దాడుల్లో అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పూణేలో సామూహిక అత్యాచారం కేసులో విచారణ వేగవంతం చేశారు పోలీసులు. యువతి ఫిర్యాదుతో 10 బృందాలతో సెర్చింగ్ చేపడుతున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు పోలీసులు. ఆప్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సీఎం నివాసాన్ని ఖాళీ చేశారు. ఫ్లాగ్ స్టాఫ్ రోడ్లోని ఆ ఇంటి నుంచి తన కుటుంబంతో కలిసి బయటకొచ్చారు. రజనీకాంత్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తన ఆరోగ్యం గురించి ప్రార్థించిన శ్రేయోభిలాషులు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మోదీకి ధన్యవాదాలని పేర్కొన్నారు. మహిళల టీ20 ప్రపంచకప్లో 58 పరుగుల తేడాతో భారత్పై కివీస్ విజయం సాధించింది. న్యూజిలాండ్ 4 వికెట్ల నష్టానికి 160 పరుగులు తీయగా భారత్ 102 పరుగులకే ఆల్అవుట్ అయింది. భారత్, బంగ్లాదేశ్ మధ్య ఈ నెల 12న జరగనున్న టీ20 మ్యాచ్ టికెట్లు ఇవాళ్టి నుంచి విక్రయిస్తున్నట్టు హెచ్సీఏ ప్రకటించింది. 750 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు టికెట్లు ఆన్లైన్లో విక్రయిస్తున్నారు.